అందుకే నమస్కారము. మనం కిందటి వీడియోలోని ఆరో తరగతి సంబంధించిన అమ్మఒడి అనే గేయం గురించి సగపాటి భాగం చూసుకున్నాం. మిగిలినటువంటి గేయాలు అమ్మ హృది అనే రాగము, దివ్యమ్మ భవ్యము యోగము, అమ్మ చల్లని కరములు దానమ్మకు అకరములు, అమ్మ చరణ తలమ్మలు క్షేమమ్మ పండు పొలమ్ములు, అమ్మ కన్నుల కాంతులు లోకమ్మనకు సుఖశాంతులు, అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. దీని యొక్క అర్థం ఏంటంటే అమ్మ హృది అనే రాగము, దివ్యము భవ్యము యోగము. హృది అంటే ఇక్కడ మనసు, అనురాగము అంటే ప్రేమ, దివ్యము అంటే ఉత్తమము, భవ్యము అంటే శుభకరము, యోగము అంటే అన్నింటినీ సమకూర్చేది. దీని యొక్క భావం ఏంటంటే అమ్మ మనసు ప్రేమతో నిండి ఉంటుంది. ఆ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నింటినీ సమకూర్చేది అని యొక్క అని ఈ పద్యం యొక్క భావము. అమ్మ చల్లని కరములు దానమ్మకు అకరములు. కరములు అంటే చేతులు, అకరములు అంటే నిలయమైనవి అని అర్థము. అమ్మ చరణ తలమ్ములు క్షేమము పండు పొలమ్ములు. తలమ్ములు అంటే చోట్లు, క్షేమము అంటే శుభము. దీని యొక్క భావము అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు, అమ్మ పాదాలు సోకిన నేల శుభాలు పండే పొలం వంటిది అని దీని యొక్క భావము. అమ్మ కన్నుల కాంతులు లోకమునకు సుఖశాంతులు. ఇక్కడ లోకము అంటే జగము. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. అమ్మ కన్నులను కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని కలగచేస్తాయి. అమ్మే ధైర్యము బలము గర్వము, అమ్మే సర్వస్వము అని ఈ పద్యం యొక్క భావము. కింది పదాలను చదవండి, రాయండి. పదాల్లోని అక్షరాలను వర్ణాల్లోని వర్ణమాలలో సున్నా చుట్టి గుర్తించండి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లోని ఉన్నటువంటి పదాలను, ఇక్కడ ఇచ్చినటువంటి వర్ణమాలలోని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రౌండప్ చేయాలి. ఫస్ట్ వన్ ఆశ, కళ, ఈక, ఓడ, ఉమ, ఎర, ఐర, ఊయల, ఘనత, అచట, సహజ, ఔషధం. నెక్స్ట్ కింది వాణిలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు ఏంటి? అ, బ, సి, ఫ, ఠ, భ, ధ, ఖ, థ, డ. ఈ అక్షరాలను ఉపయోగించి ఇచ్చినటువంటి పదాలను రాయాలి. ఫస్ట్ వన్ డాస్ లఫం, కమ్, డాస్ సున్నా, డాస్ రక. ఫోర్త్ వన్ ఆ, డాస్ రణం. ఫిఫ్త్ వన్ ప, డాస్ కమ్. సిక్స్త్ వన్ ఇన్, డాస్ నమ్. సెవెంత్ వన్ డాస్ త కమ్. ఎయిత్ వన్ సా, డాస్ లమ్. నైన్త్ వన్ సమ్, డాస్ సున్నా. టెన్త్ వన్ డాస్ మా రు కమ్. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అక్షరాల్లో ఏదైతే పెడితే కరెక్ట్గా వస్తుందో, సరైన పదంకం తయారవుతుందో అక్షరాలను ఉంచి ఖాళీలను రాయండి.